స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా. ప్రతి తండ్రికి కూతురంటే ప్రాణం, మనందరికి తెలిసిందే. ఎంతమంది కొడుకులున్నా అందులో మళ్ళీ ఒక్క కూతురు ఉంటే చాలా ఇష్టం తండ్రులకు. గారాల పట్టిగా చూస్తారు, అసలు ఏదన్నా కూడా కాదు, గుండెల మీద ఎత్తుకొని పెంచుతారు. సో గద్దరన్నకు సంబంధించినటువంటి విషయాలపైన చర్చలోకి వెళ్లే ముందు గద్దరన్న గారాల పట్టి వెన్నెల ఉంది, వెన్నెలతో మాట్లాడదాం. వెన్నెల గారు నమస్తే. ఎట్లా అసలు మీరు కూడా గారాల పట్టేనా గద్దర్ గారికి? నేను కూడా గారాల పట్టే అండి. మీరు అన్నట్టు ఏ తండ్రికి కూతురు గారాల పట్టిగానే ఉంటుంది, ఏ తండ్రికి ఒక్క కూతురు ఉంటే ఇంకా ప్రాణం ఉంటుందండి. అందుకే నేను కూడా చాలా ఇష్టం. మీరు అన్నట్టు నన్ను గుండెలకు చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం. నేను 3 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా నాన్న వెళ్ళిపోయాడు అడవిలోకి. ఆ 3 ఏళ్ళు ఆయన వెళ్ళిపోయిన జ్ఞాపకాలు చిన్న చిన్న గుర్తున్నాయి నాకు తనతోని. అప్పుడు ఆయనతో ఉన్నంత 3 ఏళ్ళలో నేను ఆయన గుండెల మీదనే పడుకున్నాను. ఆయన తర్వాత వచ్చినాక కూడా నేను ఇప్పుడు కూడా తన గుండెలకు అద్దుకొనే ఉండేదాన్ని అట్లనే. సో ఈరోజు దూరమైనటువంటి పరిస్థితి, ఆయన పోయినా ఆయన పాట బతికే ఉంది, చాలామందిని ఎంతోమందిని ఇన్స్పిరేషన్ చేసి ఎంతోమందిని ఉద్యమాల వైపు నడిపించింది. అసలు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఆయన పాటలోనే వచ్చిందనేటువంటిది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఆ పాటే అందరినీ కదిలించింది. చదువు రానటువంటి వారికి, ఏబిసిడీలు రాను అక్షరాలు రాని వారికి ఈ పాటనే తెలంగాణ ఎందుకు కావాలనేటువంటి చెప్పినటువంటి పరిస్థితి. ఆయనతో ఉన్నటువంటి మీ కొన్ని ఏం షేర్ చేసుకుంటారు ఆయనకు సంబంధించి? ఆయన పాటనే ప్రపంచాన్ని కదిలించింది. అది ఎగ్జాంపుల్, నిన్న వచ్చిన లక్షలాది వేలాది ప్రజలు, ఆ ప్రజల్ని ఎవరు మేము పిలిచి మేము అనౌన్స్ చేయలేదు రండి అని, ఏ ప్రజా పార్టీ అనౌన్స్ చేయలేదు రండి అని, ఏ ఆర్గనైజేషన్ రండి అని అనౌన్స్ చేయలేదు, ఏ మీడియా అనౌన్స్ చేయలేదు రండి అని చేయలేదు. ఆయన ఉవ్వెత్తున జనం వచ్చిండ్రంటే ఆయన పాట కోసమే వచ్చినారండి. ఆ పాటే మాకు కూడా ఇన్స్పిరేషన్, ఆ మనిషి కూడా ఇన్స్పిరేషన్ మాకు. తెలంగాణ మూమెంట్ అప్పుడు మేము తిరుగుతుంటే కూడా ఆ పాట కోసము, ఆ పాట కోసం ఎంతమంది కదిలి ముందుకొచ్చినారు. ఇప్పుడున్న కళాకారులు, ఏ కళా సంస్థ అయినా, ఏ ఆర్గనైజేషన్, ఆ కళాకారులైనా ఆయన శిష్యులని చెప్పుకుంటారండి. ఎట్లా ఉంటుండే ఇంట్లో మదర్తో, ఎట్లా ఉంటుండే గద్దర్ గారు ఇంట్లో, అసలు మీతో ఎట్లుంటుండే, పిల్లలతో ఎట్లా ఉంటుండే? అది మేము చాలా తక్కువ టైం స్పెండ్ చేసాం తండ్రి ఉన్నంతలో. ఎందుకు ఎట్లా ఉంటుండే ఉన్నంతలో? అమ్మతో కూడా చాలా తక్కువ. వాళ్ళ రిలేషన్ అసలుకి చాలా గ్రేట్ బాండ్ అండి. అది చెప్పలేని బాండ్ అది. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఇలా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అనిపిస్తుంది. ఒకళ్ళు ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ఒకళ్ళు ఒకళ్ళ విలువలు కాపాడుకోవడం, ఎవరికి మా అమ్మకు మా నాన్న ఏదైనా చేస్తే నచ్చదంటే ఆమె ఆ పనే చేయకపోవడము, మా నాన్న ఇది చెప్తే నా వైఫ్ హర్ట్ అవుతుందని తను చేయకుండా ఉండడము, ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ అంటే. అంటే గద్దర్ గారి నుంచి ఆయనే తొందర లేపితే విమల ఇప్పుడు యోగా టైం, ఐ మీన్ డిస్టర్బ్ చేయదని ఆయన లేచి కాఫీ పెట్టుకొని, తను ఇంకేందంటే మా అమ్మకి సెంటిమెంట్ లేచి స్టవ్ అంతా నీట్గా తుడుచుకొని మా అమ్మ సెంటిమెంట్ ఊడ్చుకొని స్టవ్ వెలిగించేది. మా నాన్న మొత్తం అది ఊడ్చేసి స్టవ్ తుడుచుకొని మంచిగా టీ పెట్టుకొని గన్మెన్లు కూడా టీ పెట్టించి బయటకు వచ్చేవాడు అనమాట. అంటే వంట ఏమి రాదని ఖచ్చితంగా ఆయన ఇష్టంగా టీ పెట్టుకొని వచ్చేవాడు అనమాట. ఎంత రెస్పెక్ట్ ఉంటే తను లేచి బకెట్లన్నీ పట్టి నీళ్ళు పడుతుంది, నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి అని చెప్తే డైలీ 5:30 to 2 days వాటర్స్ ఇదంతా ఆయనతో పాటు. వీ హ్యావ్ గ్రేట్ రిగార్డ్స్ టు ద గన్మెన్స్ హూ హ్యావ్ బీన్ విత్ దెమ్. నాన్న పడుతుంటే మేము పడతామన్నాను గన్మెన్స్, ఆయన బకెట్స్ అన్ని నింపేవాడు. అండ్ అప్పుడు ఎందుకు మిమ్మల్ని బకెట్లు ఎందుకంటే వాటర్ వేస్ట్ చేయొద్దండి అంటే ఆ దానికి ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి నాన్న బకెట్స్ పట్టేవాడు అనమాట. వాళ్ళ బాత్రూమ్ అమ్మ గడుగుతుంది కదంటే నీకు ఉంగడానికి వస్తలేదు ప్రాబ్లం ఉందంటే నాన్న వాష్రూమ్ గడిగేవాడు. అంటే ఎంత ఎంత ప్రపంచానికి ఒక ఒక రెవల్యూషనరీ తెలిస్తే తన ఫ్యామిలీని తను అర్థం చేసుకొని తన వైఫ్తో పిల్లలతో ఎలా ఉన్నారని. మాతో కూడా అంతే, నువ్వు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అని ఎప్పుడు అనలే. ఏది చేసినా చెక్ వెదర్ యూ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్, ముందుకు వెళ్ళిపోతూనే అన్నారు కానీ ఇది రాంగ్, నువ్వు తప్పు, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు ఏదవా అని ఎప్పుడు అనలే. తప్పు చేసినావా సరిదిద్దుకున్నాం, అయింది తప్పైంది సరిదిద్దుకో. ఆ సరిదిద్దుకున్నప్పుడే చాలా నేర్చుకున్నాం, క్షమించడము, ముందుకు వెళ్ళిపోవడము, తప్పును దిద్దుకోవడం, ధైర్యంగా ముందుకు పోవడం అనేది తను మాకు చెప్పకుండానే నేర్పించాడని. మీ కుటుంబ సభ్యుల్లోనే మీరే ఇప్పుడు నిజంగానే గారాల పట్టి అమ్మాయి అంటే ఎవరికైనా కూడా అఫ్కోర్సు మీతో ఎక్కువగా ఎంతో ప్రేమ, అంటే ఎప్పుడన్నా మీరు
కోపం వచ్చే పని చేసినా కూడా కోపం చేయకుండా ప్రేమ ఉండేవాళ్ళ అట్లా, లేకుంటే ఇంట్లో కూడా గొడవ అయినప్పుడు ఏదైనా ఇష్టం లేని పని చేసినప్పుడు కూడా కోపం వచ్చే పని చేసినా కూడా ప్రేమనే ఉండేవాళ్ళ, అట్లా కొన్ని క్షమించి వదిలేసేవారా ప్రేమగా ఉండేవాళ్ళ. బాగా ఎప్పుడైనా కోపం వచ్చిన పని చేసి చేశారనుకో చేశాను కూడా, ఏంటంటే మాట్లాడకపోయేవాడు అట్లా ఒక్కరోజు మ్యాక్సిమం. తర్వాత ద బెస్ట్ థింగ్ ఇన్ హిమ్ ఈజ్ పాపం క్షమించేస్తాడండి. అంత నీ నువ్వు తూ అన్నాడంటే అరే మనోడే రాబే తూ అన్నాడు తెలుసుకుంటాడని హగ్ చేసుకొని తీసుకుపోతాడు. సో హీ హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ ఫగ్గింగ్ ఫగెటింగ్ అండ్ మూవింగ్ హెడ్. సో అట్లా మాతో చేశాడు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆ పార్టీకి పోయిండు అట్లా చేస్తుండు, ఈ పార్టీకి పోయి ఇట్లా చేస్తుండు, ఇటు వేస్ట్, ఆడి ఇది, ఆ పిల్లలు ఇది అది అన్నీ మాట్లాడినా వాళ్ళకి తెలిసినప్పుడు మననే చేయగొడతారు. కానీ నేను అయింది, ఆయనను వ్యతిరేకించిన వాళ్ళు, ఆయన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయనకు చేయగొట్టి వచ్చినారు. అట్లా ఆయనలో ఉన్న గుణము మమ్మల్ని క్షమించింది, మమ్మల్ని ముందు తీసుకుపోయింది, మాకు ధైర్యాన్ని ఇచ్చిందండి. మీ మదర్ పరిస్థితి ఎట్లా ఇప్పుడు, ఆమె అసలు ఎంత అనుబంధం ఉంది మీరు అని చెప్తా ఉన్నారు, అంత రెస్పెక్ట్ చేస్తారు, ఎట్లా అనుకుంటున్నారు? తను అన్కంట్రోల్డ్ అండి. ఇంకా తన సిచ్యువేషన్ తను మేము ఏ విధంగా కంట్రోల్ చేయలేము. కాకపోతే తను కూడా చాలా ధైర్యవంతురాలు, చాలా గట్టిది. ఆమె గట్టితనం చూసి కూడా ఎప్పుడన్నా ఈయన డౌన్ అవుతున్నా కానీ చాలా గట్టిగా నిలబడతారు. ఇంకా ఆ లాస్ని మేము ఏమి చేసినా వీ కెనాట్ ఓవర్కమ్ ఇట్, వీ కెనాట్ రీప్లేస్. పేరుతోనే పిలిచేవారా మీ మదర్ని? మిమ్మల్ని ఏమని పిలిచేవారు ప్రేమగా ఇంట్లో ఉన్నప్పుడు ఏమని పిలిచేవారు? అదే అమ్మనైతే డార్లీ, డార్లింగ్, డార్లీ అనేవాళ్ళు, లేకపోతే విమల అనేవాడు అనమాట. నన్ను మాత్రం నాన్న, పాపలు అని పిలిచేవాడు అనమాట, చాలా ప్రేమగా పిలిచేవాడు. అన్నయ్యను కూడా నాన్న, బిడ్డ అని పిలిచేవాడు. ఎక్కువ ప్రేమగా బిడ్డ, బేట, ఎవరినైనా సరే అట్లా పిలిచేవాడు. ఏం చెప్తారు ఇప్పుడు ఆయన రాయని అంశం లేదు, రాయని పాట లేదు, అసలు అన్నిటి మీద రాసిన ప్రపంచంలో భూగోళం మీద దాదాపు అన్నింటిని నిష్పూషించిన అన్నిటి రాత రూపంలో రాసిన ఆయన రాసిన ఆయన బాయిండు, ఆయన డ్యాన్స్ చేసిన ఆయన యాక్టివ్ డ్యాన్స్ కూడా ఆయన చేస్తాడు. ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి, వాటిని ఏమన్నా నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఏమన్నా? అంటే మీరు మామూలుగా చరిత్ర చూస్తుంటే ఏ కవి అయినా చీపురు గట్ట మీద కవిత రాసినారు, ఏ కవి అయినా లాట్రిన్ మీద కవిత రాసినారు. అది ఆయన ప్రపంచం తిరిగేసి, అంటే ఎవ్వరు అంటే తను ప్రకృతితో, నేచర్తో, సమాజంతో చాలా ప్రేమికుడు కాబట్టి సమాజము, మనిషితో సంబంధం ఉన్న దాని మీద ప్రతి ఒక్క దాని మీద పాట రాశారు. నాకు తెలిసి ఆయన కవర్ చేయింది ఏమీ లేదండి, పాటలు అన్నీ కవర్ చేస్తూ రాశాడు. ఒకటి వెన్నెల గారు, నిజంగా ఇందాక ఒకటి గుర్తు చేశారు మీరు, గద్దర్ ఫ్యామిలీ, గద్దర్ ఒక్కలే ప్రజల్లో ఉంటారు, గద్దర్ ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉంటుంది. అంటే మేము ఇప్పుడు చాలామందికి తెలుసు మేము అమెరికాలో లేము, హైదరాబాద్ కూడా దాటి వెళ్ళలేము. మా అన్న సూర్యకిరణ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, మా నాన్న చదివించలేదు మమ్మల్ని, కష్టపడి మా అమ్మ చదివించింది మమ్మల్ని. నేషనల్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అసోసియేట్ అసిస్టెంట్ తను. చంద్రకిరణ్ ఎంబీబీఎస్ చేసేటప్పుడు సెకండ్ ఇయర్లో హెల్త్ కారణంగా చనిపోయాడు, నాన్న వడ్డనే చనిపోయాడు అట్ ది ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్. చనిపోయి కూడా ఆల్మోస్ట్ ఆల్ 16 ఇయర్స్ అవుతుంది. తర్వాత నేను వెన్నెల, పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంబీఏ గ్రాడ్యుయేట్. అన్నీ అసలు నేను పిహెచ్డి చేస్తున్నాను కూడా తెలియదు, నా ప్రొఫెసర్లు కూడా తెలియదు. అక్కడ నా పర్ఫార్మెన్స్ పెట్టి మేము డిఫరెన్స్ కనిపిస్తున్నాం కదా యూనివర్సిటీలో, ఇద్దరు ముగ్గురు చూసి వెన్నెలన్న బిడ్డ అని నా పిహెచ్డి సెమినార్లో అప్పుడు తెలిసింది అన్నమాట. సో మేము ఏమి చదువుతున్నాము, ఎట్లా బతుకుతున్నాము అనేది పాపం మా నాన్నకే తెలీదు. మేము బతికి కష్టపడి ప్రజలతోనే ఉన్నాం, ఎందుకంటే మేము ఎక్కడ పోయినా గద్దరన్న బిడ్డ అని చెప్పుకోవాలి. అర్థమైందా? అది ఇందాక మీకు చెప్పిన ఎక్స్పీరియన్స్ మాకు, షీఈస్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి ప్రాక్టీస్ చేసింది, ఎవరికి తెలియదు. అసలు నేను అటు పోతే నేను ఎవరో తెలియదు రోడ్డు మీద. అలా పెరిగిన వాళ్ళకి ఇంకేమన్నా మాట్లాడుకుంటారు కదండి, అట్లానే. అందుకే నౌ వీఆర్ హియర్ టు స్పీక్. మేము కూడా మీలాగానే పెరిగినాము, మీకంటే చాలా కష్టాలు. మా నార్మల్ పర్సన్ కంటే తండ్రి లేకుండా అమ్మ ఫైట్ చేస్తూ బతుకుతూ, అప్పుడున్న పోలీస్ సిచ్యువేషన్, ప్రభుత్వం మమ్మల్ని బాగా స్టాబుల్ చేస్తూ, అంటే నాన్న లేడు అడవిలో ఉన్నాడు, పోలీస్ మదర్ నైట్ 12 o'clock 1 o'clock వచ్చి నేను మా అమ్మనే ఉండేవాళ్ళము. ఇల్లంతా దులిపి, నక్సలైట్లు వచ్చిన మీరు కదని దులిపి అన్ని కింద పడేసి తిట్టి చేసి, అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని ఎదుర్కొని ఎదురెదుతూ ఉన్నాం. గద్దర్ మారిందా అంటే, మీరు చిన్నప్పటి నుంచి చూసారు కదా, ఏమైనా మార్పు వచ్చిందా? అప్పుడు రెవల్యూషనరీగా ఉన్నారు, పోలీసుల పైన పోరాటం చేసిరు, తర్వాత అదే పోలీసుల మీద పాట రాసిండు, అంటే ఏమైనా కొంచెం మార్పు వచ్చింది అంటే, వీళ్ళ లోపల కూడా కుటుంబం, వాళ్ళకి ఫ్యామిలీ, వాళ్ళ బాధలు ఉంటాయి, వాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఇట్లా కొన్ని అన్ని గమనించారు నిజంగా సమాజానికి చదివారు కాబట్టి, అట్లా ఏమనిపించింది? మార్పు మంచి కోసం ఉండాలి అన్నారు.
ఆయన ప్రతి మార్పు సమాజం కోసమే ఉంది, ప్రతి మార్పు ప్రజల కోసమే ఉంది. ఆయన చిన్నప్పుడు అనిపి ఏం ద్రవ ఇప్పుడు ఇట్లా చేస్తుండు అప్పుడు అట్లా చేస్తుండు ఇప్పుడు ఇట్లా అనిపి తర్వాత అర్థమైంది. ఏ మార్పు చేసినా కానీ సమాజం కోసం చేస్తుండు, ఏదో ఒకటి సమాజంలో మార్పు తీసుకురావాలని చేసినాడు. ఇప్పుడు మీరు అన్నా చూస్తున్నా కానీ ఒక 1-2 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క పార్టీ దగ్గరికి ప్రతి ఒక్క దగ్గరికి పోయి వాళ్ళని రెవల్యూషన్ వాళ్ళని ఏమైనా చేంజ్ చేయాలని ప్రతి ఒక్కటి చేసుకుని మీరు చూస్తే మూవీస్లో కూడా యాక్ట్ చేసినాడు, ప్రజా సంఘాలు తిరిగినారు, పార్టీలో తిరిగిన అన్నీ చేస్తూనే వచ్చినారు. చేసుకుంటూ కూడా ఏమి లాస్ట్ మూమెంట్లో ఏమన్నా ఒక పార్టీ ఇది కూడా స్థాపిస్తాను వచ్చినాడు. అది కూడా ఎందుకోసం అన్నారు? నా కోసమైతే అనలేదు, మేము అనౌన్స్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుతున్నాం గట్టిగా, మేము అలా చేస్తామని అనంటే నన్ను ఏం చేసినా మేము ఉంటాం అన్నం అన్నాడు. నేను మా కోసం అయితే చేయలేదు, ఎవరి కోసం చేశారు? ఆయనలో వచ్చిన ఏ మార్పు అయినా ఆయన చేసే ఏ పని అయినా ప్రజల కోసమే ఉంటుంది. ఒకటి చివరగా అండి, వెన్నెల గారు ఎవరికి తెలియనటువంటిది గదర్ గారి మరో కోణం ఏమైనా ఉందా? ఆయన బాధపడ్డారు ఇంకోటి ఇక్కడే పెట్టాలి అని ఏమైనా ఆయన ఆలోచన ఉండేనా ఈ ప్లేస్లో? అంటే చాలా ఉండింది, చాలా చోట్ల పెట్టాలని, వాళ్ళ అమ్మ నాన్న పక్కన, మా అన్న తూపం పక్కన తూపురాళ్ళ పెట్టాలని ఉండే. తర్వాత చిన్న జాగా తూపురాళ్ళు ఉంటే ఇప్పుడు అది బ్రిడ్జ్ కింద పోతుంటే ఇక్కడ నుంచి ఎందుకు పోతాలే రైట్? ఈ వ్యవస్థ ఈ గ్రూప్ కేటగిరీ వాళ్ళతో అలా ఎందుకు పోవాలా కాల్వ? ఇప్పుడు నేను ఆడనే బొంద పెడుతున్నాను ఇట్లా జరుపుతాడు అనేది చాలా చోట్ల పెడతా. కాకపోతే ఒక స్థాపించిన స్కూల్లో ఇది 30 ఏళ్ళుగా నడుస్తుంది, మహాబోధి విద్యాలయ, ఒక ట్రస్టీ రూపం, అంబేద్కర్ విద్యాలయం ట్రస్టీ రూపం. నాను ఒక 5 ఇయర్స్ నుంచి ఎక్కువ ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ కూర్చొని రాయడము, ఈ ఎన్విరాన్మెంటు, చాలా చెట్లు ఉండి ఇంకా కొట్టేశాము, ఎన్విరాన్మెంటు, పిల్లలు, తనకు పిల్లలు చాలా ఇష్టం, పిల్లలు, ఈ ఎన్విరాన్మెంట్ ఇక్కడ రాసి చూడడము, తను ఎప్పటి లైఫ్లో ఆఖరి గడిలో పిల్లల క్లాస్ చెప్తాను, క్లాసెస్ తీసుకుంటున్నాడు. సో ఈ తరుణంలో అనడం అంట నేను ఇక్కడ పెట్టేస్తా, ఇక్కడే ఉంటే పిల్లలు తనేవారు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం, నేను అమ్మమ్మ ఇక్కడే వస్తారు, నేను తాతయ్యని మీకు ఏం కావాలా రావాలని పిల్లలతో అనౌన్స్ చేసారు. సో అట్లా మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అలా అన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు అందరం, మేము కూడా ఫ్యామిలీ మా దగ్గరనే ఉంటాడు మా నాన్న, మేము అన్నాం అనుకోండి ఇప్పుడు ఎక్కడో అంటే అది వాళ్ళ ఆ సెలబ్రేషన్ చేసినప్పుడే ఉంటుంది. ఇప్పుడు మేము ఏమన్నా 6-6 ద డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ గద్దర్ మెమోరియల్ ఇది అని చెప్పి అని అనుకున్నాం అనమాట, అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాం. థ్యాంక్ యూ అండి వెన్నెల గారు. ఇది చివరిగా గద్దర్ గారు ఎక్కువ టైం స్పెండ్ చేసి చివరి రోజుల్లో ఇక్కడే పాటల రూపంలో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేశారు, ఇక్కడ పాటలు రాసుకోవడం కానీ ఇక్కడ చిన్నపిల్లలతో ఉండడం కానీ. సో ఈ ప్లేస్లో గద్దర్ శాశ్వత నిధులకు చేరుకున్నారు, మొత్తానికి నేను ఒక గాడ్ రూపంలో పెద్దని ఒక మెమోరియల్గా మార్చడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది వెన్నెల గారు చెప్తా ఉన్నారు గద్దర్ గారాల పట్టి. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో మధు మల్కేడికర్, హైదరాబాద్.